శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఎలాంటి వస్తువులు కలలో కనిపిస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్వప్న సిద్ధాంతానికి మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో విశేషమైన ప్రాధాన్యత ఉంది స్వప్న సిద్ధాంతం ఏం చెప్పిందంటే అతి త్వరలో కోటీశ్వర్లు కాబోతున్న వ్యక్తులకి కలలో కొన్ని వస్తువులు ముందే కనిపిస్తాయని స్వప్న సిద్ధాంతంలో చెప్పారు ఎవరికైనా సరే కళలో దేవుడి విగ్రహాలు దేవుడి పటాలు ఇలాంటివి కనిపిస్తే వాటి గురించి ఎవరికి చెప్పకూడదు కళలో దేవుడి గుడి కనిపించినా సరే ఎవరికి చెప్పకూడదు దేవుళ్ళు మీ పూజలకు ప్రసన్నమయ్యారని మీరు అర్థం చేసుకోవాలి అందుకే ఎప్పుడైనా సరే కళలో దేవుడి విగ్రహాలు కానీ ఫోటోలు కానీ ఇలాంటివి కనిపిస్తే అది ఏ దేవుడికి సంబంధించినవో మర్నాడు ఉదయం స్నానం చేశాక ఆ దేవుడు లేదా దేవత ఆలయానికి వెళ్ళి అక్కడ అర్చన చేయించుకోవాలి అలా చేయించుకుంటే కోటీశ్వర్లు అయ్యే యోగం తొందరగా కలుగుతుందని స్వప్న సిద్ధాంతంలో చెప్పడం జరిగింది అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలకి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తున్నట్టుగా కళలో కనిపిస్తే మీరు త్వరలో కోటీశ్వరులు అవుతారని అర్థం చేసుకోవాలి కాబట్టి మీ ఇంట్లో ఎవరైనా సరే టీనేజ్ లోపు పిల్లలు ఎవరైనా సరే వాళ్ళ కళలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించినట్లు కనిపిస్తే ఖచ్చితంగా మీరు తొందరలోనే కోటీశ్వరులు అవుతారని స్వప్న సిద్ధాంతం మనకు తెలియజేస్తుంది అలాగే కళలో ఎవరికైనా జమ్మి చెట్టు కనిపిస్తే రాజకీయ పరంగా బాగా ఎదుగుతారు పొలిటికల్గా పవర్స్ రావటానికి కళలో జమ్మి చెట్టు కనిపించడం అనేది ఒక అదృష్ట సంకేతంగా చెప్పుకోవాలి అలాగే సముద్రం కానీ పారే నీళ్లు కానీ నది కానీ ఏదైనా సరే కళలో కనిపిస్తే చాలా అదృష్టం ఎప్పుడూ తరచుగా కొంతమంది కళలో నీళ్లు చూస్తూ ఉంటారు నీళ్లు కళలో కనిపిస్తే త్వరలో విశేషమైన ఐశ్వర్యం కలుగుతుందని అర్థం ఏనుగు కలలో కనిపిస్తే తొందరలోనే జాబ్లో ప్రమోషన్ వస్తుందని అర్థం ఎవరికైనా సరే ఏ ఏజ్ వాళ్ళకైనా కళలో ఏనుగు కనిపిస్తే తొందరలో ప్రమోషన్ వస్తుందని అర్థం చేసుకోవాలి అలాగే పారుతున్నటువంటి నీళ్లలో ఫ్లో ఆఫ్ వాటర్లో మిమ్మల్ని మీరు చూసుకున్నట్టు కళలో కనిపిస్తే చాలా అదృష్టంగా చెప్పుకోవాలి ఆ నీళ్లు మీరు తాగినట్టు కళలో కనిపిస్తే ఇంకా అదృష్టంగా స్వప్న సిద్ధాంతం మనకు తెలియజేస్తుంది అలాగే కళలో గుర్రం కనిపిస్తే కూడా చాలా మంచిది తెల్ల గుర్రం కళలో కనిపిస్తే తొందరలోనే మీరు ఫారిన్ వెళ్తారు ఎవరైనా ఫారిన్ కోసం బాగా ట్రై చేస్తున్న వాళ్ళకి కళలో తెల్ల గుర్రం కనిపించింది అనుకోండి ఖచ్చితంగా తొందరలోనే ఫారిన్ వెళ్తారు విదేశీయాన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి అలాగే కళలో చెట్టు కనిపించి చెట్టుకి మొత్తం కాయలు ఉన్నట్టు కనిపిస్తే మీకు అనుకోని అదృష్టం కలుగుతుందని స్వప్న సిద్ధాంతం మనకు తెలియజేస్తుంది అలాగే కళలో ఉదయిస్తున్నటువంటి సూర్యుడు కనిపిస్తే మీ పనులు విఘ్నాలు లేకుండా తొందరగా పూర్తవుతాయని అర్థం చేసుకోవాలి సన్ రైజ్ కళలో కనిపించడం చాలా అదృష్టం అసలు ఏ పని స్టార్ట్ చేసినా సరే అందులో ఆటంకాలు అనేవి లేకుండా విఘ్నాలు అనేవి లేకుండా పనులు తొందరగా పూర్తి చేసుకోవచ్చు అలాగే కళలో మీకు ఏ భగవంతుడైతే కనిపిస్తాడో ఆ భగవంతుడికి సంబంధించిన దేవాలయానికి వెళ్ళి అర్చన చేసుకున్నప్పుడు ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టండి అలా కొబ్బరికాయ కొట్టి అర్చన చేయించుకున్న తర్వాత ఇంటికి వచ్చినట్లయితే తొందరలోనే ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు కళలో చూసినటువంటి ఆ విశేషమైన ప్రయోజనం వల్ల ధనలాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్వప్న సిద్ధాంతంలో మనకు చెప్పడం జరిగింది మీకు జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అయితే సులభమైన చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవటం కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి